కథలు శాపం లాంటి వరం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వేదైనా గొప్ప శక్తి కోరి ఈ వేళ శ్రమిస్తున్న పక్షంలో అలాంటి శక్తులు దుర్భరమైన పరిస్థితులు తెచ్చిపెడతాయని గుర్తుంచుకో అందుకు నిదర్శనంగా నీకు జయచంద్రుడనే యువరాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు శ్రీవత్స దేశపు రాజుకు లేకలేక ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు నామకరణోత్సవానికి యోగీశ్వరుడనే గొప్ప సిద్ధుడు తలవని తలంపుగా వచ్చాడు రాజు యోగీశ్వరుడికి ఘనతమైన ఆతిథ్యమిచ్చి తన కొడుక్కు ఆయన చేత జయచంద్రుడు అని నామకరణం చేయిస్తూ ఆ కుర్రవాడికి అపూర్వమైన వరం కూడా ఇవ్వమని కోరాడు యోగీశ్వరుడు అల్పశక్తులేవైనా ఇస్తానన్నాడు కానీ వాటితో రాజు తృప్తిపడలేదు అందుచేత జయచంద్రుడు కోరే ప్రతి కోరిక అప్రతిహతంగా నెరవేరేటట్టు వరమిచ్చి యోగీశ్వరుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు ఈ వరం వల్ల తన కొడుకుకు సాటి మూడు లోకాలలోనూ ఎవరూ ఉండరనుకున్నాడు రాజు కానీ ఆయన అనుకున్నట్టుగా జరగలేదు జయచంద్రుడు చిన్నతనం నుంచి అమిత ధూర్తుడు ముక్కోపిగా తయారయ్యాడు వాడికి కాస్త బుద్ధి తెలిసినప్పటినుంచి వాడు అన్నదల్లా జరగసాగింది వాడి నోట వచ్చిన మాట ఎంత దారుణంగా ఉంటే దాని ఫలితం అంత దారుణంగానూ ఉండేది పైగా అలా జరిగిన దానికి తిరుగుండేది కాదు జరిగిన దానికి విరుద్ధంగా వాడి చేత పెద్దవాళ్లు అనిపించినప్పటికీ అందువల్ల ప్రయోజనముండేది కాదు జయచంద్రుడు పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ వాడి ఆగ్రహం మరింత పెరిగింది యోగీశ్వరుడు వాడికి వరం ఇవ్వకపోతే ఎంత బాగుండేదో కదా అని వాడి తల్లిదండ్రులతో పాటు దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా అనుకున్నారు కొంతకాలం గడిచాక జయచంద్రుడే తనకు గల శక్తిని ఒక శాపం కింద పరిగణించసాగాడు ఎందుచేతనంటే అతను వస్తుత అన్ని విధాల మంచివాడు ఒక్క కోపోద్రేకమే అతనిలో ఉండిన దౌర్బల్యం కోపంలో ఒళ్ళు తెలియని ఆవేశంతో ఏదో అనేసేవాడు అది తక్షణమే జరిగేది తర్వాత అతను ఎంతో నొచ్చుకునేవాడు తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోవటానికి జయచంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు కానీ అందులో ఒక్కటి ఫలించలేదు అతనికి సేవ చేయటమన్నా అతని ఎదుటకి రావటమన్నా సేవకులకు మృత్యువుతో చెలగాటంగా ఉండేది అతను ఎందుకు ఆగ్రహిస్తాడో ఎవరిని ఎప్పుడు చావు ఏ గంగలోనన్నా దూకు ఈ పనిచేసి తగలబడు అని అంటాడో చెప్పటానికి లేదు అతనలా అన్న మరుక్షణం ఆ సేవకుడికి భూమి మీద నూకలు చెల్లిపోయేవి అందుచేత క్రమంగా నౌకర్లందరూ రాజభవనం నుంచి నిష్క్రమించారు మరికొంతకాలం గడిచాక రాజు దగ్గర కొలువుండేవాళ్లు కూడా రావటం మానేశారు రాజుగారి దివానం పాడుబడినట్టయిపోయింది అందుకు ఎవరినీ నిందించటానికి లేదు జయచంద్రుడి నోటికి అతన్ని కన్న తల్లిదండ్రులే వెరచేవాళ్లు ఇక పైవాళ్ల మాట చెప్పేదేమిటి ఇటువంటి దుర్దశకు వచ్చిన రాజ్యంపైకి ఏ శత్రురాజు వచ్చినా అవలీలగా ఉండును కాని ఇరుగు పొరుగు రాజులెవరూ శ్రీవత్స దేశం మీదకు రాలేదు జయచంద్రుడి నోటికి గల అద్భుత శక్తి వారికి తెలుసు జయచంద్రుడికి అందరూ వైదొలిగినప్పటికీ అతని బాల్యమిత్రుడు సేనాపతి కొడుకు అయిన గుణమిత్రుడు అతన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అవ్యాజానురాగం ఉండేదంటే జయచంద్రుడు అంత కోపిష్టి అయి ఉండి కూడా గుణమిత్రుడి పైన ఎన్నడూ ఆగ్రహించి ఎరగడు జయచంద్రుడి కోసం ప్రత్యేకంగా కట్టించిన ఇంట్లోనే గుణమిత్రుడు కూడా ఉంటూ అతనికి కావాల్సిన పనులన్నీ ఓర్పుతో చేస్తుండేవాడు జయచంద్రుడికి యుక్త వయస్సు వచ్చింది అతను ఒకనాటి సాయంకాలం తన జీవితం గురించి దీర్ఘమైన విచారంలో పడ్డాడు తనకు వాక్కు ఒక భయంకరమైన శాపం దాని మూలంగా తనకు జీవితమే లేకుండా పోయింది ఎవరు తన ఛాయలకు రారు కన్న తల్లితండ్రులే తనన్నొక భూతాన్ని చూసినట్టు చూస్తారు అందులో ఆశ్చర్యమేమీ లేదు వాళ్లను తప్పు పట్టి ప్రయోజనం లేదు తాను తన కోపావేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే గాని తన స్థితి మారదు ఈ విధంగా జయచంద్రుడు ఆలోచించుకుంటూ ఉండగా గుణమిత్రుడు అతని వద్దకు వచ్చి అతను విచారంలో మునిగి ఉండటం గమనించి అతనికి ఉల్లాసం కలిగించేటందుకని ఏవో కబుర్లు చెప్పనారంభించాడు జయచంద్రుడు అతని మాటల ధోరణి కొద్దిసేపు సహించి చివరకు చిరాకు పడుతూ నీనోరు పడిపోను వటవటా ఏమిటా వాగుడు అని అన్నాడు అంతే గుణమిత్రుడి నోట మరి మాట రాలేదు తన వల్ల జరిగిన పొరపాటు తెలుసుకున్నాక జయచంద్రుడికి భరించరాని దుఃఖము ఆవేదన కలిగాయి తనకున్న ఒక్క స్నేహితుడిపైన కూడా తాను నోరు పారేసుకొని కోపావేశంలో తీరని అపచారం చేశాడు లాంటి ఈ వరాన్ని తనకిచ్చిన సిద్ధుణ్ణి వెతికి పట్టుకొని తన వరాన్ని ఉపసంహరించేటట్టు చెయ్యకపోతే జీవితం తనకు నరకప్రాయం కావటం నిజం అందుచేత జయచంద్రుడు ఆ రోజే తన గుర్రాన్నెక్కి యోగీంద్రుణ్ణి వెతుక్కుంటూ ఇంటి నుంచి బయలుదేరాడు అతని పెంపుడి కుక్క కూడా అతని వెంట బయలుదేరింది వెళ్ళి వెళ్ళి అతను తన రాజ్యం పొలిమేర మీద ఉండే ఒక ముని ఆశ్రమం చేరుకున్నాడు అతనికన్నా ముందుగానే కుక్క ఆశ్రమంలో ప్రవేశించి ముని తపస్సు చేసుకునే చోటికి వెళ్ళి మన గమ్యమిదే అన్నట్టుగా ముని సమీపంలో కూర్చున్నది జయచంద్రుడు గుర్రం మీద నుంచి దిగి దాన్ని ఒక చెట్టుకు కట్టేసి ముని వద్దకు వచ్చి ప్రణామం చేసి అయ్యా ఇక్కడ యోగీంద్రుడనే సిద్ధుడుంటున్నాడా అని అడిగాడు ఈ ఆశ్రమంలో నేను తప్ప మరెవరూ లేరు కానీ నీకేదైనా తెలుసుకోవాలని ఉంటే నన్ను అడగవచ్చు అని ముని అన్నాడు జయచంద్రుడు తన కథ అంతా చెప్పి తనకు వరమిచ్చిన సిద్ధుడి సహాయంతో ఆ వరాన్ని వదలగొట్టుకుందామని చూస్తున్నానన్నాడు నాయనా అంత అపూర్వమైన వరాన్ని పోగొట్టుకోవటం కంటే నిరుపయోగమైన నీ ఆగ్రహావేశాన్ని పోగొట్టుకొని వర ప్రభావం ద్వారా లాభం పొందటం చాలా మేలు కదా అని ముని అన్నాడు అలా కాదు నేనా సిద్ధుణ్ణి ఎలాగైనా కలుసుకోవాలి అంటూ జయచంద్రుడు బయలుదేరాడు అతను కొంత దూరం వెళ్లి వెనక్కు తిరిగి చూస్తే కుక్క తన వెంట రావటం లేదు అది ఇంకా ముని సమీపంలోనే కూర్చొని ఉన్నది జయచంద్రుడు దాన్ని పిలిచి చూశాడు అది మూలిగిందే తప్ప కూర్చున్న చోటి నుంచి కదల్లేదు జయచంద్రుడు చిరాకు అణుచుకోలేక సరే అక్కడే చావ్ అని కుక్కను అన్నాడు తక్షణమే ఆ కుక్క ప్రాణాలు వదిలింది అది చూసి జయచంద్రుడి కళ్ళ వెంట కన్నీరు జలజల రాలింది తన మీద తనకే రోత పుట్టింది అతను కుక్క వద్దకు తిరిగి వచ్చి దాని శరీరాన్ని ప్రేమగా తన చేతులతో ఎత్తుకుంటూ నన్నిలా శాపంతో చంపి పారేసేవాళ్లు లేకుండా ఉన్నారు అప్పుడు లోకం ఎంతగానో సుఖపడుతుంది అని అన్నాడు నాయన పశ్చాత్తాపంతో దహించుకుపోతూ చావటం తేలిక నిగ్రహంతో ప్రవర్తను మార్చుకొని జీవించటమే కష్టం ధీరుడైన వాడు రెండో పనిచేస్తాడు అందుచేత నా వద్ద ఉండి ఆత్మ నిగ్రహం నేర్చుకో అని ముని అన్నాడు లేదు నేను శాపగ్రస్తుణ్ణి ఆ సిద్ధుడు కనిపించి ఈ శాపాన్ని ఉపసంహరించి నన్ను మామూలు మనిషిని చేయవలసిందే కానీ నేను ఆత్మ నిగ్రహం అలవర్చుకోవటం సాధ్యం కాదు అని జయచంద్రుడు విచారంగా అన్నాడు నాయన అందువల్ల నీకు గల శక్తి కాస్త పోతుందే తప్ప నిన్ను పట్టిపీడించే ఆగ్రహావేశం మటుకు వదలదు నువ్వు ప్రపంచానికి కంటకుడివిగానే ఉంటావు అని ముని అన్నాడు ఆయన హిత బోధ జయచంద్రుడి తలకెక్కలేదు అతను తన కుక్కను మూసుకుపోయి గుర్రం మీద పడుకోబెట్టి తాను కూడా గుర్రమెక్కి ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు వెళ్ళగా వెళ్ళగా ఒక రాజ్యం వచ్చింది జయచంద్రుడు అక్కడి రాజును చూడబోయి తాను శ్రీవత్స దేశపు యువరాజునని చెప్పుకొని మీ రాజ్యంలో ఎవరైనా గొప్ప సిద్ధుడు ఉంటున్నాడా అని అడిగాడు నా రాజ్యంలో సిద్ధులెవరూ ఉన్నట్టు వినలేదు కానీ నా కుమార్తె అరుంధతి చాలా తెలివిగలది ఏమైనా తెలుసుకోదలిస్తే ఆమెను అడగవచ్చు అని రాజు అన్నాడు ఆయన తన కుమార్తెను పిలిపించాడు అరుంధతి తెలివిగలది మాత్రమే కాక అపురూప సౌందర్యవతి ఆమెను చూడగానే జయచంద్రుడికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక కలిగింది రాజు అందుకు అభ్యంతరం చెప్పక వారిద్దరికీ పెళ్లి చేసాడు అరుంధతి తన భర్తను పీడించే సమస్యను అర్థం చేసుకొని అతనికి పశ్చాత్తాపం తప్ప తరుణోపాయం లేదని నిశ్చయించి ఒక అద్దాల పెట్టెలో ఆ కుక్క శవాన్ని ఉంచి తన భర్త నిత్యము ఆ కుక్కను చూస్తూ ఉండగలందులకు అతని గదిలో పెట్టించింది కొంతకాలం జయచంద్రుడికి జీవితం స్వర్గతుల్యంగా గడిచింది అతనికి భార్య అంటే చాలా ప్రేమ ఆమె పైన అతనికి ఎన్నడూ చిరాకు కలిగేది కాదు ఆమె కూడా చాలా వివేకం కలది కావటం చేత అతనికి చిరాకు రాకుండా అతి జాగ్రత్తగా మసులుతూ వచ్చింది కానీ కొంతకాలమయ్యాక అరుంధతి ఏదో అనేసరికి అతనికి చర్రున కోపం వచ్చేసింది కోపావేశంలో అతను తోకతొక్కిన తాచల్లే అయిపోయి గబగబ అటూ ఇటూ పచారులు చేయసాగాడు అరుంధతి భయపడి కోపంలో నన్ను తూలి ఏమి అనకండి మీకు ఆ కుక్క మీద ఎంతో అభిమానమన్నారు కదా దాని గతి ఏమైందో చూడండి అని ప్రాధేయపడింది ఆ మాట విని వివేకం తెచ్చుకోవటానికి మారుగా జయచంద్రుడు దానిగతే నీకు పడితే నా ప్రాణం సుఖపడిపోతుంది అని అన్నాడు మరుక్షణం అరుంధతి శవం అద్దాల పెట్టెలో కుక్కతో పాటు అతనికి కనిపించింది క్షణంలో అతని ఆగ్రహావేశం పూర్తిగా దిగిపోయింది అతను జుట్టు పీక్కున్నాడు ఏడ్చాడు తనకిది అన్నిటినీ మించిన శిక్ష అనుకున్నాడు అతను ఆ అద్దాల పెట్టతో సహా తన దేశానికి తిరిగిపోయి రోజూ తన భార్య శవాన్ని కుక్క శవాన్ని చూసుకొని ఏడుస్తూ ఇంతకన్నా నాకింకేం శిక్ష పడుతుంది అని అనుకునేవాడు ఇలా రోజులు గడిచిన కొద్దీ అతని అహంకారము దూరత్వము నశించిపోసాగాయి కొంతకాలానికి అతను పరమ సాధువుగా తయారయ్యాడు ఈ మార్పు చూసి అతని తండ్రి ఆయన కింద కొలువు చేసేవారు ఎంతో సంతోషించారు అది వరకు అతనికి ఎడంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అతని వద్దకు వచ్చి అతన్ని పరామర్శించి వెళ్ళసాగారు ఒకనాడు జయచంద్రుడు ఒంటరిగా కూర్చొని ఉండగా ఒక లాంటివాడు అతని వద్దకు వచ్చి నాయన నేనే నీకు వరమిచ్చిన సిద్ధుణ్ణి నా పేరు యోగీశ్వరుడు అని చెప్పాడు జయచంద్రుడు లేచి ఆయనకు వందనం చేసి అయ్యా మీకోసం ఎంతగానో వెతికాను మీరిచ్చింది ఎలాంటి వరమో చూడండి నా ప్రాణమిత్రుడు మూగవాడై ఉన్నాడు నన్ను విశ్వాసంతో కొలిచిన కుక్క నా ప్రాణంతో సమానమైన నా భార్య శవాలుగా పడి ఉన్నారు వాళ్లను బతికించుకోలేని ఈ వరం నాకెందుకు దాన్ని ఉపసంహరించండి అని ఎంతగానో వేడుకున్నాడు నాయన నా కోసం నువ్వు వెతుకుతున్నావని నాకు తెలుసు నేను ఆ ఆశ్రమంలో ముని రూపంలో నీకు కనిపించాను కానీ నువ్వు నన్ను గుర్తించలేదు నీ కుక్క గుర్తించింది ఇప్పుడైనా మించిపోయింది లేదు నా వరాన్ని నేను ఉపసంహరించుకుంటాను అప్పుడా వరం వల్ల ఇంతకాలంగా నీకు కలిగిన నష్టాలన్నీ సరి అవుతాయిలే అని సిద్ధుడన్నాడు ఆయన ఆ మాట అన్న మరుక్షణమే అద్దాల పెట్టె తెరుచుకొని అరుంధతి కుక్క బతికి వచ్చారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన గుణమిత్రుడు మిత్రమా ఏమదృష్టం అని కేకపెట్టాడు తర్వాత జయచంద్రుడు అత్యంత సాధు స్వభావం కలిగి అందరికీ ఇష్టడై తన తండ్రి అనంతరం ప్రజారంజకంగా చాలా కాలం పరిపాలన చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తన కోసం జయచంద్రుడు వెతుకుతున్నట్టు తెలిసి కూడా యోగీశ్వరుడు అతన్ని ఎందుకు ఉపేక్ష చేశాడు తానిచ్చిన వరం అతనికి తీరా మంచిగా ఉపయోగించే దశలో దాన్ని ఎందుకు ఉపసంహరించాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు జయచంద్రుడికి సిద్ధుడిచ్చిన వరం దుర్వినియోగం కావటానికి కారణం జన్మతః అతనికి గల క్రోధావేశం అందుకే ముని రూపంలో కనిపించినప్పుడు సిద్ధుడు కోపోద్రేకాన్ని నిగ్రహించుకోమని సలహా ఇచ్చాడు తీవ్రమైన శిక్ష పొందితే తప్ప జయచంద్రుడు తన కోపోద్రేకాన్ని నిగ్రహించుకోలేకపోయాడు జయచంద్రుడు పూర్తిగా సాధువయ్యాక అతను వరం వల్ల ప్రయోజనం పొందే స్థితిలో ఉన్నమాట నిజమే కానీ అలాంటి కోరిక అతనిలో పూర్తిగా నశించింది తన స్నేహితుడికి మాట రావటము తన కుక్క తన భార్య బతకటము కన్నా అతనిలో ఏ కోరిక మిగలలేదు వరం ఉపసంహారం అయితేనే గాని అవి జరగవు అందుచేతనే సిద్ధుడు తానిచ్చిన వరాన్ని ఉపసంహరించేశాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు